इंदिरा गांधी 36వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మేడబలమి వెంకటేశ్వరరావు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నాడు ఇందిరా గాంధీ 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పిసిసి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెడబలమి వెంకటేశ్వరరావు పాల్గొని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి జోహార్ ఇందిరా గాంధీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీ మన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మనమందరము ఇందిరా గాంధీ గారి సేవలను పొందిన వారమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంచి నేత గుత్తుండిపోయే నాయకురాలు మన ఇందిరా ప్రియదర్శిని గాంధీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, నరసింహారావు, చెన్నకేశవులు, చంద్రశేఖర్ రావు, సాయి, ప్రదీప్ కుమార్, కిషోర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు పలువురు హాజరై ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జై కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. 36వ వర్ధంతి సందర్భంగా మరి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి రోజు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ గారి గారాల పట్టిక మన ఇందిరా గాంధీ గారు ఆమె 7 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా 16 సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేసినటువంటి ఒక గొప్ప మహానుభావురాలు. ఆమె ఉక్కు మహిళ అని చెప్పేసి ఆమెకు మరి ప్రధాని మాజీ ప్రధాని వాజ్పేయి గారు మరి ఆమెను ప్రశంసించడం జరిగింది. మరి 1000 సంవత్సరాలు కూడా ఇలాంటి మహిళ మరల పుట్టబోదు అని చెప్పేసి కూడా మరి ఒక నానుడు ఉంది. మరి అలాంటి గుండె నిబ్బరం గల మరి ధీరశాలి మరి ఇందిరా గాంధీ గారు మరి మన మధ్య లేకపోవటం ఈరోజు మరి ఆమె 36వ వర్ధంతి చేసుకోవటం ఒకంత బాధ ఒకంత సంతోషంగాను ఉంది. ఇలాంటి ప్రధాని కోల్పోవటం అంటే మన దేశ భవిష్యత్తును కోల్పోయినంత విధానంగా మేము బాధపడుతున్నాము. మరి ఆనాడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరి ఆ రోజు పేద మధ్య తరగతి కుటుంబాలకు అండగా ఉండి మరి దేశాన్ని సుభిక్షితంగా చేసినటువంటి ఘనత ఒక ఇందిరా గాంధీ గారికే దక్కుతుంది. మరి నెహ్రూ గారి దగ్గర నుండి ఇందిరా గాంధీ గారి మరి ఎన్నో సేవలు చేసి మరి మన ప్రాంతంలో మన దేశంలో మన రాష్ట్రాలలో మరి ఎన్నో భారీ ప్రాజెక్టులు నిర్మించారు. మరి ఈనాడు శ్రీశైలం చూసుకున్నట్లయితే అదేవిధంగా సాగరు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేని చిరకాలమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించి మరి రైతులకు అండదండగా నిలిచినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. మరి ప్రజలు ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఎంతో సుభిక్షంగా ధైర్యంగా నిబ్బరంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూశాము. మరి ఈనాడు బీజేపీ పాలనలో రైతాంగానికి మరి వ్యతిరేకంగా మరి 3 బిల్లులు పాస్ చేశారు. అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అవి రైతును బానిసగా మార్చే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో రైతుల పక్షాన్ని నిలబడి మరి రైతులకు ఎన్నో విధమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ముందుకెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీ వచ్చింది మరి రైతాంగాన్ని నటివిరిచింది, మరి రైతుల మెడలకు ఉరితాలు బిగించబోతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో మరి రైతులకు మీటర్లు బిగించే యోచనలో ప్రయత్నంలో ఉన్నారు. మరి ఆ మీటర్లు రానున్న రోజుల్లో మరి వీళ్ళకు ఉరితాలు కాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మనం. ఇలాంటి పాలనలో మళ్ళా ఇందిరా గాంధీ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని మీరందరూ చూశారు. మరి ఈరోజు ప్రజలకు మరి వ్యతిరేకంగా మరి వాళ్ళ ఆమయోగ్యం లేకుండా బిల్లులు పాస్ చేసుకుంటూ వెళ్తూ మరి వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన సాగిస్తున్నారు. ఇది దుర్మార్గమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తున్నాము.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి మరి రైతులకు జరగబోయే అన్యాయాన్ని మేము అరికడతాము మరి 2 కోట్ల సంతకాల సేకరణ కూడా చేపట్టాము మరి అది ఇంచుమించు మేము అది పూర్తి కావొస్తా ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఆ బిల్లులు మాత్రమే ఆపేవరకు మేము పోరాటాలు చేస్తానే ఉంటాము కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు రైతుల పక్షాన మేము పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగానే గుర్తు చేస్తున్నాను మరి నాడు ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మరి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని పార్టీ నాయకులు గాని మరి ముందుకు వెళ్లి భవిష్యత్తులో మరి పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజల సమస్యలపై పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగానే గుర్తు చేస్తూ మరొకసారి ఆమెకు మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాము।